ఇంకొక ప్రశ్న, మీ ఇద్దరు కుమారులు స్ఫురద్రూపం కలిగి హీరో మెటీరియల్ అనదగిన దారుఢ్యం వాక్శుద్ధి ఉన్నవారు. ఏ దశలో అయినా మీకు అంటే అందరూ వారసులను పరిచయం చేస్తున్నారు కూడా కదా, రవి గారిని కానీ నాగేంద్ర గారిని కానీ హీరోలుగా ఇంట్రడ్యూస్ చేద్దామని ఎప్పుడు ఆ దిశగా ఆలోచించలేదా, లేకపోతే వారికి ఆసక్తి లేదా? హీరోల దాకా దర్శకుడిగా నేను పెట్టుకోవచ్చు కదా వాళ్ళని, ఐ కెన్ మేడ్ దెమ్ ద డైరెక్టర్స్. అది కూడా చేయలేదుగా. కొన్ని హీరో మాట వదిలిపెడదాం, ప్రతివాడికి కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టుగా. అది ఇప్పుడు చూసాం కదా, కొంతమంది మన వాళ్ళు అందరు ఆర్టిస్టులు కొడుకులు హీరోలు కాలేకపోయారుగా. చాలా కమెడియన్ ఆర్టిస్టులు కొడుకులు కూడా చేయించారు పిల్లలు కొన్ని. నాట్ దట్ బికాజ్ దే ల్యాక్ ది టాలెంట్. అదొక ఫీల్డ్, అదొక లైన్. ఎందుకంటే దీంట్లో ఉన్న ఈతి బాధలు, దీంట్లో ఉన్న కొన్ని నాకు తెలుసు కొన్ని. ఎందుకంటే ఎవరికి వాళ్ళం మా స్వయం కృషితో, మా గాడ్ ఫాదర్ ఎవరూ లేకుండా జుట్టు పట్టుకుని అలా పైకి లేపకుండా కష్టపడి మాత్రం మేము పైకి వచ్చిన వాళ్ళం. సుబ్రహ్మణ్యం గారు కానీ నేను కానీ ఇట్లాంటి వాళ్ళం, మాకు ఎవరూ అలా లేపలా పట్టుకుంది తీసుకొచ్చి. ఇప్పుడు ఏమైందంటే ఈ ఫీల్డ్లో ఎస్పెషల్లీ టాలెంట్ ఒకటే కాదు కావాల్సింది, అనేక రకాలైన వాతావరణం చాలా అనుకూలంగా ఉండాలి. అందుకని నాకు తెలిసింది ఇప్పుడు ఇవాళ నేను ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మై సన్ ఈజ్ జోనల్ మేనేజర్ ఆఫ్ ఏదో డిజిటల్ ఇండియా. తప్ప మా అబ్బాయి అసిస్టెంట్ డైరెక్టర్ అండి, ఇక్కడ సినిమాలు చేస్తున్నాడు. మీ రెండవ అబ్బాయి రవి గారు చాలా సంగీత స్పృహ కలిగిన వారు, హిందుస్థానీ సంగీతం అంతా చాలా ఇంట్రెస్ట్ ఉంది వాడికి, చాలా ఆసక్తి ఉన్నవారు. బహుశా అంటే సహజంగా మీ నుంచి వచ్చే వారసత్వం అలాగే ఉంటుంది. బహుశా మీ అబ్బాయిల తరం తర్వాత తరం, బహుశా మీ మనవడి తరంలో వస్తారేమో, ఆశించచ్చా? మరే ఎవ్వరు రారు, వాడు ఇటు పక్కకి లేదు, ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏ విషయమైనా మీరు సినిమా వాళ్ళకి చెప్పకండి అని కూడా అంటారు. నువ్వు పర్వాలేదు రా, టికెట్ నువ్వు అంత ఇబ్బంది పడి వెళ్ళక్కర్లేదు, మా ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి జగదీష్ గారు వచ్చి ఎక్కిస్తాడు ట్రైన్ అంటే నమ్మరు వాళ్ళు. వాళ్ళు వద్దు నాన్నగారు మీరు అసలు అది పట్టించుకో. ఏంటంటేనండి ఈ సినిమా లైఫ్ గమ్మత్తుగా రకరకాలుగా అలవాటైపోయి వాళ్ళు అన్ని పనులు చేస్తారనేది మనకి అలా ప్రొడక్షన్లో అలవాటైపోతుంది. కొన్ని అప్పటికప్పుడు టికెట్లు కావాలంటాం, అప్పటికప్పుడు ఆర్టిస్ట్ రాజమండ్రిలో ఉన్నవాడు వెళ్ళిపోతానంటాం, రాత్రికి టికెట్ కన్ఫర్మ్ కాకపోవటం, వీడేదో ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి ఆ టికెట్ కలెక్టర్కి 100 రూపాయలు పెట్టి అక్కడ ఎక్కి చేయటం దొబ్బుకున్న తర్వాత వీడి ఈ రైలుకి ఎదిరిన ఎక్కడో మారుస్తారంటే ఇవన్నీ ఉంటాయి కదా. సో దే డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. అసలు వాళ్ళకి నిజంగా దే ఆర్ వెరీ ప్రాక్టికల్. దే డోంట్ వాంట్ ఎనీ స్మెల్ ఆఫ్ దిస్ సినిమాటిక్. దీని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఇండిపెండెంట్గా చాలా చోట్ల బలాని వాళ్ళ అబ్బాయిని కూడా తెలియదు చాలామందికి, వాళ్ళు పనిచేసే చోట. చెప్పుకోవడం సిగ్గని కాదు, ఏదో అవసరం లేదు, ఎందుకు చెప్పాలి ఇప్పుడు, దానివల్ల ఏమిటి ప్రయోజనం? తెలిసిన తర్వాత వాడు ఆశ్చర్యపోవటం తప్ప, ఏంటి మీరు బలం వాళ్ళు కొడుకా చెప్పా. ఆఖరిగా ఒక్క విషయాన్ని ప్రస్తావించి ముగించేస్తానండి. సినిమాకి కావ్య గౌరవం తెచ్చారు మీరు. కొందరి దృష్టిలో సినిమా అపవిత్రం అనుకునే వాళ్ళను సైతం విశ్వనాథ్ గారి సినిమాలు మాత్రం మినహాయింపండి, మిగతా సినిమాలు మాత్రం అపవిత్రం అండి అనేలాంటి ధోరణి కూడా ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావులు శంకరాభరణం మీద అవసరమైతే నేను సప్తాహం చేయగలను అని సాధ్యాసాధ్యాలను బట్టి అది 3 రోజుల పాటు శంకరాభరణం గురించి అనర్గళంగా వారి వారి వచన స్రవంతి సాగింది కదా. ఆ అనుభవం గురించి మీ మాటల్లో వినాలనుంది. అలా గొప్ప అనుభూతి అండి అది. నిజంగానే నేను కూడా అసలు అనుకోలేదు, అలా కాకతాళీయంగా అన్నారేమో. అందరూ శంకరాభరణం బాగుందంటారు, నాకు చాలా నచ్చింది, నా చేత రామాయణం అవి సప్తాహాలు చేయిస్తారు కానీ నేను శంకరాభరణం గురించి సప్తాహం చేయగలను అని ఎప్పుడో 4-5 ఏళ్ల కిందట అన్న మాట, అది కూడా ఒక అప్రిషియేటివ్ టర్మ్స్లో ఒక టర్మ్ కింద ఉపయోగించారనుకున్నా కానీ అది ప్రాక్టికల్గా అది నిలబెట్టుకుంటారని కానీ ఆ మాట మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి నాభిలోంచి వచ్చిన మాటని నేను ఎప్పుడు ఊహించలేదు, అసలు ఊహించలేదు. ఎందుకంటే సాధారణంగా అట్టగే మాట్లాడతాంగా. ఇప్పుడు మీరు ఎన్నో విశేషణాలు ఉపయోగించారు మాట వరుసకి, సో అట్టగే అది కూడా ఒక విశేషణం అనుకున్నాను, కానీ ఇంత విలువున్న విశేషణం అని అనుకోలేదు. మన వాళ్ళందరూ కలిపి తర్వాత ఎప్పుడు ఏదో మాటల వరుసను ఇట్టగా నేను మాట్లాడుతున్నప్పుడు 4 ఏళ్ల కిందటో 5 ఏళ్ల కిందటో ఈ మాట అన్నారండి ఆయన అని అంటే, ఏమండి మనం ఉపయోగించుకుందాం అది, why cannot we హ్యావ్ ఏ రెగ్యులర్గా అంటే ఎట్లా ఎత్కాలా ఈ మాట, మళ్ళీ ఎట్లా నేను రిపీట్ చేయాలో నాకు అర్థం కాని విషయంలో ఏదో కాకినాడలో ఏదో ఆయన గోశాల ఓపెన్ చేస్తున్నప్పుడు ఊరినే అన్న మాట ఇట్లా, అప్పుడెప్పుడో మీరు అన్నారు, మన వాళ్ళు అట్లాంటిది కనుక చేస్తే బాగుంటుందని అందరం ఫీల్ అవుతున్నామండి. అలాగే వెంటనే మోహన్ రావు గారు అంటే డేట్ తీసుకుందరు, కానీ మీరు అంటే ఏంటన్నమాట అది తాత్కాలికంగా అన్నమాట కాదు, మనస్ఫూర్తిగా అన్నమాట. అది అది నిలబెట్టుకోవాలన్న కోరిక కూడా అలాగే నాటిపోయి లోపల ఒక మహావృక్షం కింద పెరిగిన ప్రశంస. లేకపోతే రాదు వెంటనే, ఇంకా ఆలోచించాల. అందుకని అది నిజంగా చెబుతుంటే నాకే కొన్ని కొత్త కోణాలు కనిపించి దాంట్లో ఓహో నేను ఇది ఊహించలేదే, నేను ఈయన ఊహించి ఇలా చెప్తున్నారే, కాకతాళీయంగా అలా వచ్చింది అని అని కూడా నేను ఓపెన్గా చెప్పడం జరిగింది కొన్ని చోట్ల. శంకరాభరణం టైంలో, రిలీజ్ టైంలో దైవ సంకల్పం అంటే అదే కదా. అప్పుడు వాళ్ళు అంది ఏంటంటే, ఇప్పుడు అక్కర్లేదు మీకు ఆలోచన, ప్రతివాడికి పూర్వజన్మ వాసనలు అని ఉంటాయి, ఆ పూర్వజన్మ వాసనల వల్ల అట్టాగే వస్తుంది, అది ఇంకో రకంగా రాదు. అద్వైత సిద్ధికి అమరత లబ్ధికి అంటే తామరాక మీద అట్లా నీటి బుట్టు మించే వెళ్తుంది అది, కెమెరా ఇంకో చోటుకి వెళ్ళదు. అలా చెప్పిన విషయాలు ఎన్ని ఉన్నాయో. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరుగుతున్నాయి, శ్వాసలో తంబరనాదం వినిపిస్తోంది, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్న షాట్ తీసేటప్పుడు ఎంత గొప్పగా ఆలోచించి తంబురులాగా పడుకోబెట్టారు ఆయన్ని. వాడు చూస్తేనే తంబురులాగా ఉంటుంది, ఆయన అలా పడుకున్నాడు తంబురులో అన్నవాళ్ళు ఉన్నారు. నేను పడుకోబెట్టాల, అలా మామూలు పడుకున్నాడు ఆయన, ఆయన పృష్ఠం పెద్దది కాబట్టి అలా వచ్చింది. కాబట్టి అలాగా అందరూ మహానుభావులు. శంకరాభరణం గురించి, చాగంటి కోటేశ్వరరావు గురించి తెలుసుకోవడం చాలా గొప్ప విషయం నిజంగా. ఇంత ఆలోచన మా అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అన్ని గుర్తుండవు డైలాగులు, అన్ని రోజులు పనిచేసినాయి, ఎక్కడికక్కడ ఒకసారి చూసి అది చాలా గొప్ప అనుభూతి అండి. అంతకంటే ఇంకా క్రౌనింగ్, ఆడిటోరియం మొత్తం క్రౌనింగ్ లేదు ఇంకా. ఇంకా మనిషికి నాకు ఎన్ని బిరుదులు ఇచ్చినా. మొదటి వరుసలో మీరు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, శాస్త్రి గారు అందరూ కూర్చొని ఉన్నారు, అలా ఆయన ప్రవాహం సాగిపోతుంది. అమ్మమ్మ చాలా గొప్ప అనుభూతి, చాలా సంతోషం అండి. మిమ్మల్ని చూస్తే చాలు అనుకునేవాడు 1,00,000 మంది ఉంటే, మీతో కాసేపు మాట్లాడే అవకాశం, అది కెమెరా ఎదుట మాట్లాడే అవకాశం రావటం మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది నా పూర్వజన్మ సుకృతం, ఇందులో ఎటువంటి రెండో మాటే లేదు. ఆయుష్మాన్ భవ. భగవంతుడు మీరు మరిన్ని చిత్రాలు చేయాలి, మీ ద్వారా కళాత్మకమైన సేవలు మరిన్ని మాబోటి అభిమానులను పొందాలి, ఇంతకంటే నేను మాట్లాడగలిగేది కూడా ఏం లేదు. తదాస్తు. సంతోషం. కాఫీ విత్ యమునా కిషోర్ సిరీస్లో మరో లబ్ధ ప్రతిష్ఠునితో మరోసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కిషోర్ గారితో నేను మనసు ఇప్పిన ఈ ప్రోగ్రాం చూడండి, బాగుంది. ఐ డ్రీమ్స్ ప్రోగ్రామ్స్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినారు కిషోర్, చూడమనండి అందరినీ.